వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్. మిత్రులారా, మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా మనం ప్రీవియస్ వీడియోస్లో ఈ యొక్క గుప్తా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క మన గుప్తా అనంతర యుగం, అంటే గుప్త సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత ఉత్తర భారతదేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, పాలనా పరిస్థితి. అంటే గుప్త సామ్రాజ్యాన్ని హూణులు ఈ యొక్క పూర్తిగా పతనం చెందించడంతో పూర్తి స్థాయిలో ఈ యొక్క గుప్త సామ్రాజ్యం అనేటటువంటిది పతనం కావడం జరిగింది. పతనమైన తర్వాత ఉత్తర భారతదేశంలో గుప్త సామ్రాజ్య పతనాంతరం ఈ గుప్తులకు సామంత రాజ్యాలు, ఇతరులకు సామంత రాజ్యాలుగా, ఇతర రాజవంశాలకు కూడా సామంత రాజ్యాలుగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న రాజ్యాలు, ఇవి స్వతంత్రించడం అనేది జరిగింది. అలా గుప్త సామ్రాజ్య పతనాంతరం స్వతంత్రించినటువంటి రాజ్యాల్లో, గుప్త సామ్రాజ్య పతనాంతరం స్వతంత్రించినటువంటి రాజ్యాలలో మనకు ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఊనులు, ఫస్ట్ వన్ ఊనులు, ఇక్కడ సెకండ్ మనకు మైత్రక వంశం, అలాగే మౌకరి వంశం, అలాగే మనకి ఇక్కడ గౌడ వంశం, అలాగే ఇక్కడ వర్మ వంశం, మనకి ఇక పుష్యభూతి వంశం. ఇక్కడ 1, 2, 3, 4 మనకు క్లియర్గా ఇచ్చాడు, 5, 6 ఇవన్నీ కూడా ఏమిటంటే గుప్త సామ్రాజ్య పతనాంతరం స్వతంత్రించినటువంటి ఉత్తర భారతదేశానికి చెందిన చిన్న సామంత రాజ్యాలు, ఇవి స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించడం అనేది జరిగింది. మరి ఇందులో ఫస్ట్ ఈ ఒక్కొక్కరి గురించి చూద్దాం. ఇందులో మనకు వీటన్నిటికంటే కీలకమైనది ఏమిటంటే పుష్యభూతి వంశం. సో అందులో ఫస్ట్ ఓవరాల్గా ఒకదాని ఒకటి 1 by 1 అనేది చూద్దాం. సో ఇందులో మనకి ఫస్ట్ హూణులు వీరు ఈ యొక్క మంగోలియా ప్రాంతంలో ఒక సంచార జీవనానికి చెందినవారు. ఎవరయ్యా అంటే ఈ యొక్క హూణులు. మంగోలియా ప్రాంతానికి చెందినటువంటి సంచార జీవనానికి చెందినటువంటి వారు విదేశీయులు ఈ యొక్క హూణులు. మరి ఇందులో ముఖ్యంగా ఈ హూణులు అనేటటువంటి వారు మొట్టమొదటగా క్రీస్తుశకము 458 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా గుప్త సామ్రాజ్యంపై తమ యొక్క మొదటి దండయాత్రను కొనసాగించారు. ఆ మొదటి దండయాత్రను కొనసాగించిన తర్వాత కాలంలో నరసింహగుప్తుడు, అలాగే మన మొదటి కుమారగుప్తుడు తర్వాత స్కందగుప్తుడు వీళ్ళిద్దరు కూడా ఊనుల తిరుగుబాటును సమర్థవంతంగా తిప్పికొట్టారు. కానీ వీరి తర్వాత వచ్చిన కడపటి, అంటే చివరి ఈ గుప్తులు అసమర్థ పాలకులు కావడం వలన నరసింహగుప్తుడు, చివరికి విష్ణుగుప్తుడు కాలంలో ఈ ఊనులు అనేటటువంటి వారు గుప్తులను ఓడించి గుప్త సామ్రాజ్యాన్ని పూర్తిగా పతనం చేసి వీరు పూర్తి స్థాయిలో ఇక్కడ యొక్క తమ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏది అంటే ఈ యొక్క విదేశీయులైనటువంటి హూణులు. మరి ఇందులో ముఖ్యమైన వాడు ఎవరయ్యా అంటే తోరమానుడు. భారతదేశం మీదకి మొట్టమొదట దండయాత్రకు వచ్చినటువంటి హూణుల జాతి, విదేశీ హూణుల జాతి నాయకుడు, పాలకుడు ఎవరంటే తోరమానుడు. ఇతని యొక్క రాజధాని శాకల నగరం. సో ఈ యొక్క పాకిస్తాన్లోని శాకల నగరం, పంజాబ్లో ఉన్నటువంటి శాకల నగరం, ఇదే ఈ యొక్క సియోల్ కోట అని చెప్పేసి అంటాము. ఇతడు భారతదేశంపై దండెత్తి ముఖ్యంగా అనేక బౌద్ధ ఆరామాలను పూర్తిగా ధ్వంసం చేసి బౌద్ధ మతానికి సంబంధించిన వాస్తు నిర్మాణ శిల్ప సంపదను పూర్తిగా ఇతడు ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాదు, భారతదేశంలో అత్యంత పురాతనమైన ప్రాచీనమైనటువంటి విశ్వవిద్యాలయం, అదే తక్షశిల విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో, ఈ తక్షశిల విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. తోరమానుడు అనే ఊనుల నాయకుడు బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేయడమే కాదు, పూర్తి బౌద్ధ మత వాస్తు నిర్మాణ శిల్ప సంపదను నాశనం చేయడమే కాదు, భారతదేశంలో అత్యంత పురాతనమైన లేదా ప్రాచీనమైన యూనివర్సిటీగా అంటే విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన ఈ తక్షశిల విశ్వవిద్యాలయాన్ని సమూలంగా నిర్మూలించడం అనేది జరిగింది. ఈయన ఎందుకు ఆ బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేశాడు, తక్షశిల విశ్వవిద్యాలయాన్ని ఎందుకు పూర్తిగా సమూలంగా నాశనం చేశాడు అనే దాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటే పూర్తి స్థాయిలో ఈయన జైన మతాన్ని అనుసరించినట్లుగా మనకు తెలుస్తుంది. ఏ మతాన్ని? జైన మతాన్ని అనుసరించినట్లుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో. ఇతడు మనకు ముఖ్యంగా ఈ యొక్క కుమారగుప్తుడి కాలంలో, స్కందగుప్తుడి కాలంలో భారతదేశంపై దండయాత్రకు వచ్చినటువంటి ఊనుల యొక్క మొదటి నాయకుడే ఈ తోరమానుడు. మరి తోరమానుడు తర్వాత ఆయన యొక్క కుమారుడైన మిహీరకులుడు ఈయన పూర్తి స్థాయిలో భారతదేశం మీద దండయాత్రకు వచ్చాడు. ఈయన కూడా సకల లేదా శాకల నగరం అంటే సియోల్ కోటను రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. కానీ ఈయన యొక్క నాణ్యాల ఆధారంగా, నాణ్యాలపై ముద్రించినటువంటి నంది బొమ్మ గుర్తు ఆధారంగా ఈయన పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం చేయడం జరిగిందయ్యా అంటే ఈయన శైవ మతాభిమాని అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. శైవ మతాభిమాని. అంతేకాదు ఈ విషయం పూర్తి స్థాయిలో మనకు వివరిస్తున్నటువంటిది మాండసూర్ శాసనం. సో ఈ యొక్క మాండసూర్ శాసనం ఏదైతే ఉందో, మాండసూర్ శాసనం ప్రకారం, యశోవర్మ వేయించిన మాండసూర్ శాసనం ప్రకారం ఇతడు రాజధాని శాకల నగరం, ఇతడు శైవ మతాభిమాని అని ఈ యొక్క క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. అందులో భాగంగా ఈయన భారతదేశంపై దండెత్తి, గుప్త సామ్రాజ్యంపై దండెత్తి పూర్తి స్థాయిలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడని చెప్పేసి మనకు మాండసూర్ శాసనం ద్వారా తెలుస్తుంది. అలాగే మనకు ఇక్కడ అత్యంత కీలకమైన యాంచాంగ్ తాను రచించిన సియూకి అనే గ్రంథంలో ఈయనకు సంబంధించిన ఒక సమాచారాన్ని వివరించడం జరిగింది. ఏమిటంటే ఈయన పరమ క్రూరుడని, బౌద్ధ మతస్థులను అతి క్రూరంగా హింసించాడని, ఈయన పరమ క్రూర స్వభావం కలిగిన వాడని, అనేక బౌద్ధ ఆరామాలను, స్తూపాలను, చైత్యాలు, విహారాలను ధ్వంసం చేశాడనేటటువంటి విషయాన్ని క్లియర్గా వివరిస్తూ ఇతని యొక్క మరణానికి సంబంధించిన సమాచారాన్ని కూడా యాంచాంగ్ అనే చైనా యాత్రికుడు చైనీస్ భాషలో తాను రచించిన సియూకి గ్రంథంలో క్లియర్గా వివరించడం అనేది జరిగింది. సో అలా వీళ్ళ ఇద్దరు కూడా ఊనులో నాయకులుగా, పాలకులుగా చెప్పబడ్డ తోరమానుడు, మిహీరకులుడు అనేటటువంటి ఊనుల ఈ యొక్క వలన గుప్త సామ్రాజ్యం అనేది తుడిచిపెట్టుకొని పోవడం జరిగింది భారతదేశంలో. సో మరి వీరి తర్వాత మనకి ఇక్కడ మైత్రక వంశం అనేది ఇక్కడ మనం చూద్దాం. మైత్రక వంశం ఇది గుజరాత్ ప్రాంతానికి సంబంధించింది. ఈ గుజరాత్ ప్రాంతానికి సంబంధించినటువంటిది మైత్రక వంశం. ప్రస్తుతం గుజరాత్ ప్రాంతాన్ని ఒకప్పుడు పరిపాలించిన వారిలో మైత్రక వంశస్థులు ముఖ్యమైన వారు. మరి వీరి యొక్క రాజధాని ఏమిటంటే ఇక్కడ వల్లభి. సో ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో మరి ఈ యొక్క మైత్రక వంశానికి సంబంధించినటువంటి వారు పతనానికి కారకులు ఎవరంటే విదేశీయులు, ఇక్కడ అరబ్బులు. మైత్రక వంశ పతనానికి ప్రధాన కారణమైనటువంటి వారు అరబ్బులు. వీరు వైదిక మతాభిమానులు, హిందూ మతాభిమానులు. అలాగే వీరు బౌద్ధ మతాన్ని కూడా వీళ్ళు ఆదరించారు. వీళ్ళు అనుసరించింది వైదిక మతం. అందులో ముఖ్యంగా వీరు సూర్యుడిని పూజించేవారు, సూర్య భగవానుని ఆరాధించేవారు. ఎట్ ద సేమ్ టైం పరమత స్థానంలో భాగంగా బౌద్ధ మతాన్ని కూడా వాళ్ళు అనుసరించలేదు, ఆదరించి అభివృద్ధి పరిచే ప్రయత్నం చేశారు. మరి అటువంటి ఈ మైత్రక వంశానికి చెందిన వంశ మూల పురుషుడిగా మనము ఇక్కడ భట్టారకుణ్ణి చెప్తాము. ఎవరిని పేర్కొంటామంటే భట్టారకుణ్ణి. సో ఈ భట్టారకుణ్ణి పేర్కొంటాం. అలాగే ఈ మైత్రక వంశంలో గొప్పవాడిగా శిలాదిత్యుడు అనే పాలకుని చెప్తాం. మైత్రక వంశంలో గొప్పవాడు శిలాదిత్యుని చెప్తాము. మైత్రక వంశంలో వంశానికి మూల పురుషుడిగా ఇక్కడ మనం చెప్పాల్సింది ఎవరంటే భట్టారకుణ్ణి. సో వీళ్ళ పతనానికి కారణం ఎవరంటే విదేశీయులైన అరబ్బులు. వీరు వైదిక మతాన్ని అనుసరించారు, బౌద్ధ మతాన్ని ఆదరించారు. వైదిక మతంలో భాగంగా వీళ్ళు సూర్యారాధన చేశారు, సూర్యుడిని ఆరాధించడం అనేది జరిగింది. వంశ మూల పురుషుడు భట్టారకుడు. ఈ వంశంలో గొప్పవాడు ఎవరిని పేర్కొన్నాం? మనం శిలాదిత్యుణ్ణి పేర్కొన్నాం. సో మరి ఇక్కడ ఈ మైత్రక వంశస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలోనే మనకు రెండవ జైన మత పరిషత్ వల్లభిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రెండవ జైన మత పరిషత్ వల్లభిలో దేవర్షి శ్రమణుడి అధ్యక్షతన జరిగింది. సో మనకు మౌకరి వంశం, ఇక్కడ ఇది మౌకరి వంశం కనౌజ్ ప్రాంతం, రాజధాని కనౌజు, కనౌజ్ ప్రాంతం విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యం మౌకరి వంశస్థులది. వాళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ కూడా వాళ్ళది కనౌజే, మెయిన్ పాలనా కేంద్రం కూడా కనౌజే, వాళ్ళ రాజ్యం విస్తరించి ఉంది కూడా కనౌజ్లోనే. మరి కనౌజ్ పాలకుడు వంశం మూల పురుషుడు ఇక్కడ మనము యజ్ఞవర్మన్ అని చెప్పేసి అంటాం, యజ్ఞవర్మన్. సో ఇందులో ప్రముఖుడు, గొప్పవాడు, చివరివాడిగా చెప్పేవాడు, గొప్పవాడు చివరివాడిగా చెప్పేది మనకు ఇక్కడ గృహవర్మ అని చెప్పేసి అంటాం, గృహవర్మ. సో ఈ మౌకరి వంశం విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం కనౌజ్ అండి. అలాగే వీళ్ళ పాలనా ప్రధాన కేంద్రం కూడా కనౌజే. ఈ మౌకరి వంశ మూల పురుషుడిగా మనం ఇక్కడ చెప్పేది యజ్ఞవర్మన్ గురించి. సో ఇక్కడ ఈ ఇందులో గొప్పవాడు కానీ మౌకరి వంశంలో సరే చివరి పరిపాలకుడిగా మనం ఇక్కడ చెప్పేది ఎవరంటే గృహవర్మ. ఈ గృహవర్మకి మన పుష్యభూతి వంశస్థులతో వైవాహిక సంబంధాలు ఇక్కడ కొనసాగాయి. ఎలా అంటే ఈ మౌకరి వంశస్థుడైన కనౌజ్ ప్రాంత పాలకుడైన ఈ గృహవర్మను పుష్యభూతి ఈ యొక్క వంశానికి చెందిన ప్రభాకర వర్ధనుడు, అంటే హర్షవర్ధనుడు తండ్రి ప్రభాకర వర్ధనుడు తన ఒక్కగానొక్క కుమార్తె రాజశ్రీని ఈ మౌకరి వంశస్థుడైన గృహవర్మకిచ్చి వివాహం చేస్తాడు. అయితే ఈ గృహవర్మకు మాల్వా రాజైన దేవగుప్తుడికి బద్ధ శత్రుత్వం ఉండేది. ఆ క్రమంలోనే ఈ మాల్వా పాలకుడైన దేవగుప్తుడు ఈ యొక్క బెంగాల్ ప్రాంత, తూర్పు బెంగాల్ ప్రాంత పాలకుడైన గౌడ శశాంకుడు సహాయంతో ఈ యొక్క గృహవర్మను ఓడించి చంపివేసి ఈ యొక్క ఆయన భార్య రాజశ్రీని బందీగా తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఇది ఇక్కడ మనకు గౌడ వంశం. ఇది మనకు ఇది తూర్పు బెంగాల్ ప్రాంతంగా చెప్పవచ్చును, తూర్పు బెంగాల్ ప్రస్తుతం. అయితే వీరు బెంగాల్లో, తూర్పు బెంగాల్లో కర్ణ సువర్ణ. సో ఈ కర్ణ సువర్ణ అనే ప్రాంతం అంటే ఈ యొక్క ముర్షిదాబాద్, ప్రస్తుతం ముర్షిదాబాద్ అనే ప్రాంతం కర్ణ సువర్ణగా పిలువబడ్డది. ఇది తూర్పు బెంగాల్లో ఉంది. సో ఈ ముర్షిదాబాదు అనగా కర్ణ సువర్ణ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని వీళ్ళు తూర్పు బెంగాల్ ప్రాంతాన్ని గౌడ వంశస్థులు పరిపాలించడం అనేది జరిగింది. మరి ఈ గౌడ వంశానికి సంబంధించిన పాలకుల్లో మనకు తెలుస్తుంది గౌడ శశాంకుడు. సో ఈ గౌడ శశాంకుడు అనేటటువంటి వారు ఈ యొక్క జైన మతాభిమాని ప్లస్ పరమత సహనం లేనటువంటి వాడు, ఈ గౌడ శశాంకుడు. అందులో భాగంగానే ఇందాక మీకు చెప్పినట్లుగా మాల్వా పాలకుడైన దేవగుప్తుడికి ఈ యొక్క మౌకరి వంశానికి చెందిన కనౌజ్ పాలకుడైన గృహవర్మను ఓడించడానికి ఇతడు సహాయపడతాడు. అందులో భాగంగానే వీరిద్దరు కలిసి గృహవర్మను వధించి ఈ గృహవర్మ యొక్క భార్య రాజశ్రీని వీళ్ళు దేవగుప్తుడు బందీగా తీసుకెళ్ళడానికి మనోడు సహకరిస్తాడు. ఎవరయ్యా అంటే ఈ గౌడ శశాంకుడు సపోర్ట్ చేస్తాడన్నట్టు. అలా గౌడ శశాంకుడు సపోర్టుతో ఈ రాజశ్రీని వాడు మాల్వా పాలకుడు దేవగుప్తుడు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఈ దేవగుప్తుడిని ఓడించిన తర్వాత హర్షవర్ధనుడు, అంటే ప్రభాకర వర్ధనుడు చిన్న కొడుకు, రాజశ్రీ యొక్క సోదరుడు అన్న ఈ హర్షవర్ధనుడు తా యొక్క రంగంలోకి దిగి ఈ యొక్క దేవగుప్తుడిని ఓడిస్తాడు, చంపేస్తాడు వాడిని. కానీ రాజశ్రీని గౌడ శశాంకుడు ఈలోపు తాను తీసుకెళ్ళి అక్కడ తన రాజ్యంలో బంధిస్తాడు. అప్పుడు గౌడ శశాంకుని మీద హర్షవర్ధనుడు అక్కడ వాని రాజ్యం మీద కూడా దండెత్తి వాని ఓడించి రాజశ్రీని మళ్ళీ తన రాజ్యాన్ని తీసుకొస్తాడు. ఆ గౌడ శశాంకుడి రాజ్యం మీద కూడా ఆధిపత్యాన్ని మన హర్షవర్ధనుడు సంపాదించడం అనేది జరుగుతుంది. అటువంటి ఈ గౌడ శశాంకుణ్ణి మన హర్షవర్ధనుడు ఓడించడం జరుగుతుంది. అంతేకాదు ఇక గౌడ శశాంకుడికి సంబంధించిన విషయాల గురించి చెప్పుకోవాలంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క గౌడ శశాంకుడు జైన మతాభిమాని కాబట్టి, గౌడ శశాంకుడు జైన మతాభిమాని కాబట్టి ఈయన ఏం చేశాడు, ఈ యొక్క గయలో ఉన్నటువంటి బోధి వృక్షాన్ని, బౌద్ధ మతానికి సంబంధించిన బోధి వృక్షం రావి చెట్టు ఏదైతే ఉందో ఆ రావి చెట్టు అనగా బోధి వృక్షాన్ని బౌద్ధ మతం మీద ఉన్న తీవ్ర ద్వేషంతో దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేశాడు. ఎవరయ్య అంటే ఈ గౌడ శశాంకుడు అనేది ఇక్కడ మీరు క్లియర్గా వివరాలి. ఇందులో ఈ గౌడ వంశానికి సంబంధించిన చరిత్రను వివరిస్తూ గౌడవహో అనేటటువంటి అనే గ్రంథాన్ని రచించినటువంటి వాడిగా పేరుగాంచాడు. ఎవరయ్యా అంటే వాక్పతి రాజు. గౌడ వంశ చరిత్రను వివరిస్తూ గౌడవహో అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే వాక్పతి రాజు. ఇది కూడా మీరు ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇక వర్మ వంశం, ఈ యొక్క వర్మ వంశము ఏమిటయ్యా అంటే ఇక్కడ మనకు అస్సాం ప్రాంతం, అంటే ఇది కామరూప ప్రాంతానికి సంబంధించింది. అంటే ఒకప్పుడు కామరూప, ఇప్పుడు అస్సాం. సో నేటి అస్సాంకి పాత పేరు కామరూప. సో ఈ నేటి అస్సాం ఒకప్పుడు కామరూప అనే పేరుతో పిలువబడ్డది. ఆ కామరూప ప్రాంతానికి పాలకుడే ఈ యొక్క వర్మ వంశానికి చెందిన పుష్యవర్మ. అంటే వర్మ వంశం మూల పురుషుడు పుష్యవర్మ. వీళ్ళ యొక్క రాజ్యం, విస్తరించి ఉన్న రాజ్యం నేటి అస్సాంలో, అనగా ఒకప్పుడు కామరూప. సో నేటి అస్సాంకు పాత పేరు కామరూప. అటువంటి ఆ యొక్క కామరూప ప్రాంత పాలకుడు, ఆ కామరూప ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరంటే వర్మ వంశం. ఆ వర్మ వంశం మూల పురుషుడే పుష్యవర్మ. ఈ వంశంలో చివరివాడు ఎవరయ్యా అంటే భాస్కర వర్మ. ఈ భాస్కర వర్మ ఏం పిలువబడ్డాడు? ద లార్డ్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా. తూర్పు భారతదేశానికి ఒక ప్రభువు లాంటి వాడు. పిలువబడ్డది ఈ వర్మ వంశానికి చెందిన చివరివాడు భాస్కర వర్మ. ఈ భాస్కర వర్మ యొక్క గొప్పతనం ఏమిటి, ప్రాధాన్యత ఏమిటి అంటే హర్షవర్ధనుడి యొక్క చెల్లెలైన రాజశ్రీని గౌడ శశాంకుడు బంధించినప్పుడు ఆ గౌడ శశాంకుడిని ఓడించడానికి, మాల్వా ప్రాంత పాలకుడైన దేవగుప్తుని ఓడించడానికి ఈ యొక్క హర్షవర్ధనుడికి సహాయ సహకారాలు అందించినటువంటి ఈ వర్మ వంశ పాలకుడే భాస్కర వర్మ. ఇంకొక ప్రాధాన్యత ఏమిటంటే హర్షవర్ధనుడు ప్రతి 5 సంవత్సరాలకోసారి ప్రయాగ వద్ద మహామోక్ష పరిషత్తును నిర్వహించేవాడు. దాని పేరుతో అనేక దాన ధర్మాలు చేసేవాడు, మొత్తం కూడా దాన ధర్మాలు నిర్వహించేవాడు. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క 643 సంవత్సరంలో హర్షవర్ధనుడు ఏర్పాటు చేసిన 6వ మహామోక్ష పరిషత్ ఏదైతే ఉందో దానికి యాన్చాంగ్తో పాటు హాజరైనటువంటి స్వదేశీ పాలకుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క భాస్కర వర్మ. అర్థమైందా? దీని మీద కూడా మనకు క్వశ్చన్ అనేది అడిగాడు. సో ఈ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇంకా మనకు క్లియర్గా ఇక పుష్యభూతి వంశం. గుప్త సామ్రాజ్య పతనాంతరం మనకు ముఖ్యమైనటువంటి సామంత రాజ్యాలు స్వతంత్రించాయన్నాం. అలా స్వతంత్రించిన సామంత రాజ్యాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వంశం పుష్యభూతి వంశం లేదా వర్ధన వంశం. అంటే పుష్యభూతి వంశానికి గల మరొక పేరు వర్ధన వంశం. మరి ఈ పుష్యభూతి వంశానికి మూల పురుషుడు ఎవరయ్యా అంటే పుష్యభూతుడు. పుష్యభూతి వంశానికి మూల పురుషుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క పుష్యభూతుడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇతడి తర్వాత ఈ పుష్యభూతి వంశ మూల పురుషుడు, ఇతడు వంశస్థాపకుడిగా పేరుగాంచాడు. ఎవరంటే ఆదిత్య వర్ధనుడు. పుష్యభూతి వంశ మూల పురుషుడు పుష్యభూతుడు, పుష్యభూత వంశస్థాపకుడు ఆదిత్యవర్ధనుడు, ఆదిత్యవర్ధనుడి యొక్క కొడుకే ఈ యొక్క ప్రభాకర వర్ధనుడు. ఆదిత్యవర్ధనుడి యొక్క కొడుకే ప్రభాకర వర్ధనుడు. చారిత్రకంగా ఇక్కడ ఇతన్ని పుష్యభూతి వంశ రాజ్యస్థాపకుడిగా పేర్కొంటారు. ఎవరిని? ప్రభాకర వర్ధన్. ఇతని వంశస్థాపకుడిగా, ఇతని వంశ మూలపురుషుడిగా, ఈ యొక్క ప్రభాకర వర్ధన్ని రాజ్యస్థాపకుడిగా, పుష్యభూతి వంశ రాజ్యస్థాపకుడిగా పేరుగాంచాడు. ఇతడు ఎవరయ్యా అంటే ప్రభాకర వర్ధనుడు. మరి ప్రభాకర వర్ధనుడికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తున్నటువంటి శాసనం ఏమిటయ్యా అంటే మండసూర్ శాసనం. ప్రభాకర వర్ధనుడికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తున్న శాసనం మండసూర్ శాసనం. ఈ మండసూర్ శాసనాన్ని వేయించింది ఇక్కడ యశోవర్మన్. సో ఈ యశోవర్మన్ అనేటటువంటి వాడు మండసూర్ శాసనాన్ని వేయించారు. ఆ మండసూర్ శాసనాన్ని వేయించిన యశోవర్మన్ ఎవరో కాదు, ప్రభాకర వర్ధనుడికి ఈ పిల్లనిచ్చినటువంటి మామ, అంటే యశోవర్మన్ యొక్క కూతురైన యశోమతిని, యశోవర్మన్ కూతురైన యశోమతిని ఈ యశోవర్మన్ ఈ యొక్క ప్రభాకర వర్ధనుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అటువంటి తన యొక్క అల్లుడి వీరత్వం, ధీరత్వం, శూరత్వం ఏదైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా తాను వేసిన మండసూర్ శాసనంలో క్లియర్గా వివరించాడు. ఏమని వివరించాడు అంటే ఎస్పెషల్లీ ఊన హరిణ కేసరి. అంటే ఇక్కడ అర్థం చూడండి, మన ప్రభాకర వర్ధన్ని తన యొక్క మండసూర్ శాసనంలో ఏ పేరుతో కీర్తించాడంటే ఊన హరిణ కేసరి. అంటే హూనులనేటటువంటి లేడీలకు, అంటే జింక పిల్లలకు ఒక సింహం లాంటి వాడు. హూనులనే విదేశీలను జింకలతో పోల్చాడు. హూనులనేటటువంటి జింకలకు సింహం లాంటి వాడు అని అర్థం. అనగా 604 సంవత్సరంలో, క్రీస్తుశకం 604 సంవత్సరంలో ఈ ఊనులు ప్రభాకర వర్ధనుడు, ఈ ఊనులు ప్రభాకర వర్ధనుడి కాలంలో ఈ పుష్యభూతి రాజ్యంపై దాడి చేయగా ప్రభాకర వర్ధనుడు వాళ్ళని ఓడించి తన రాజ్యం నుంచి తరిమిది కొట్టాడు. మళ్ళీ తన వైపు చూడకుండా చేయడం జరిగింది. అద్భుతమైన విజయాన్ని సాధించాడు. దీనికి గుర్తుగా తన మామ యశోవర్మన్ మండసూర్ శాసనంలో ఈ విజయాన్ని వివరించడమే కాదు, ఈ బిరుదును కూడా ఆయనకు ఆ బిరుదును ఇవ్వడం జరిగింది, ఊన హరిణ కేసరి. దీనితో పాటు మహారాజాదిరాజు పరమ భట్టారక, మహారాజాదిరాజు పరమ భట్టారక అనేటటువంటి ఈ యొక్క బిరుదులను కూడా ఈయన పొందడం జరిగింది. ఎవరు? ప్రభాకర వర్ధనుడు. మరి ప్రభాకర వర్ధనుడు యొక్క భార్య పేరు యశోమతి. వీళ్ళకి 3 సంతానం. పెద్ద కొడుకు పేరు రాజ్యవర్ధనుడు, రెండవ కొడుకు పేరు హర్షవర్ధనుడు, ఈ యొక్క కూతురి పేరు రాజశ్రీ. సో ఇక్కడ మనకు వీరు సంతానం అన్నట్టు, 2 కొడుకులు 1 కూతురు. సరే, మరి వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని మనము ఇక్కడ ఒకసారి చూద్దాం. అంటే ఈ యొక్క వీళ్ళ గురించి, అంటే రాజ్యవర్ధనుడు, మనకు హర్షవర్ధనుడు, అలాగే మనకు రాజశ్రీ, వీళ్ళకి సంబంధించిన సమాచారం తెలుసుకోబోయే ముందు మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏమిటంటే వీరి కాలం నాటి సాహిత్యం, ఆధారాల్లో సాహిత్యం, అలాగే మనకు శాసనాలు. అంటే సాహిత్యం అనేది వాంగ్మయ ఆధారాలు, అంటే లిఖిత ఆధారాల కిందికి వస్తుంది. మరి శాసనాలు అంటే పురావస్తువు ఆధారాల కిందికి వస్తుంది. సో మరి ఇందులో అత్యంత కీలకమైనటువంటి సాహిత్యం, అంటే ఆధారాలలో ఫస్ట్ది సాహిత్యం. అంటే ఇక్కడ టోటల్గా హర్షుడి యొక్క రచనలు, అలాగే మరి యొక్క హర్షుడి ఆస్థాన కవి భానుడి యొక్క రచనలు, హర్షవర్ధనుడి యొక్క రచనలు, భానుడి యొక్క రచనలు, వీరికి మనకు క్లియర్గా వీళ్ళిద్దరి రచనలు. ఇందులో హర్షవర్ధనుడి యొక్క రచనలు, భానుడి యొక్క రచనలు, అంటే అర్షుని ఆస్థాన కవి అయిన భానుడి యొక్క రచనలు, అర్షుని ఆస్థాన కవి అయినటువంటి యొక్క మయూరుడి యొక్క రచనలు, భర్తృహరి యొక్క రచనలు, ఇవన్నీ కూడా హర్షవర్ధనుడికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తున్నటువంటి ఆధారాలు. సో అర్షుని యొక్క రచనలు, భానుడి యొక్క రచనలు, అలాగే ఇందాక మీకు చెప్పిన వాక్పతిరాజు రచనలు, వాక్పతిరాజు రచించిన గౌడ వహో వంటి రచనలు, తర్వాత మయూరుడు రచించిన మయూర శతకం కానీ, సూర్య శతకం కానీ, భర్తృహరి సుభాషిత శతకం కానీ, అలాగే నీతి శతకం కానీ, వైరాగ్య శతకం కానీ, ఇలాంటివి మనకు క్లియర్గా ఇంపార్టెంట్ అన్నట్టు ఇటువంటివి. సో ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఇవి మనం గుర్తుంచుకోవాలి. సో ఈ హర్షుడి రచనలు, భానుడి రచనలు మనం హర్షవర్ధనుడు చెప్పుకునేటప్పుడు అక్కడ చూస్తాము. తర్వాత శాసనాలలో హర్షవర్ధనుడు వేయించిన శాసనాలు అంటే మధుబని శాసనం, అలాగే బన్సీకేర శాసనం, అలాగే సోనేఫట్ శాసనం. సో ఇక్కడ మనకు మెయిన్ ముఖ్యంగా మధుబని శాసనం, బన్సీకేరు శాసనం, సోనేఫట్ శాసనం, ఈ మూడు శాసనాలు మధుబని, బన్సీకేర, అలాగే సోనేఫట్ శాసనం, ఈ మూడు మనకు హర్షవర్ధనుడి యొక్క శాసనాలు. అలాగే ఇక్కడ నౌషాషి శాసనం, నౌషాషి రాగి పలక శాసనం కూడా ఇంపార్టెంట్. అలాగే మనకు రెండవ పులకేశి సేనాని రవికీర్తి వేయించినటువంటి ఐహోల్ శాసనం, రైట్. ఇక్కడ నౌషాషి రాగి పలక శాసనం, అలాగే ఐహోల్ శాసనం, ఇవి అత్యంత ముఖ్యంగా ఈ యొక్క హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ యొక్క వివరిస్తున్నటువంటి శాసనాలు. ఇక్కడ సాహిత్యపరమైన ఆధారాలు హర్షవర్ధనుడి యొక్క రచనలు, భానుడి యొక్క రచనలు, అలాగే వాక్పతిరాజు రచించిన రచనలు. అర్షుని ఆస్థాన కవులుగా చెప్పబడ్డటువంటి వారిలో మనకు మయూరుడు, అలాగే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి వారు భర్తృహరి, అలాగే హర్షవర్ధనుడి యొక్క ఆస్థానాన్ని సందర్శించినటువంటి యుయాన్షాంగ్, హర్షవర్ధనుడి యొక్క ఆస్థానాన్ని సందర్శించిన యుయాన్షాంగ్ రచించినటువంటి సియుకి అనేటటువంటి గ్రంథం కూడా, ఈ యొక్క హర్షవర్ధనుడితో పాటు పుష్యభూతి వంశానికి సంబంధించిన సమాచారాన్ని మనకు క్లియర్గా వివరిస్తున్నటువంటి ఆధారాలు. మరి ఇందులో అత్యంత ముఖ్యంగా ప్రభాకర వర్ధనుడు తర్వాత మనం ఆల్రెడీ చెప్పాం, ప్రభాకర వర్ధనుడు పుష్యభూతి రాజ్యస్థాపకుడు, నిజమైన రాజ్యస్థాపకుడిగా ఇతన్ని చెప్పామని చెప్పాము. ఊన అరుణకేసరి, అలాగే మహారాజాది రాజా, ఇవన్నీ మనం ఇందాక మాట్లాడుకున్నాం ప్రభాకర వర్ధనుడిది.